ఎమ్మెల్సీగా మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు తీన్మార్ మల్లన్న. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మల్లన్నతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగిన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు మల్లన్న. ఎమ్మెల్సీగా గెలవడంతో తనపై బాధ్యత పెరిగిందన్నారు ఆయన. అయితే పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని చెప్పారు. నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది నా జీవితంలో మొట్టమొదటి అవకాశం. నేను ఇప్పటివరకు ఏ చిన్న వార్డు మెంబర్గా కూడా చేయలేదు. మొదటిసారిగా శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసనమండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి తీన్మార్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.